కందే మండల కేంద్రంలో ప్రభుత్వం ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని జనజాగృతి సేన అధ్యక్షుడు బంగర కృష్ణ శుక్రవారం కందే మండల కేంద్రంలో ప్రధాన కూడలిలో జాతీయ రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందే మండల కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడం వల్ల కాశీపూర్ ఎర్దనూరు శంకర్పల్లి ఓడిఎఫ్ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. హైదరాబాద్ నుండి జహీరాబాద్ బీదర్ కర్ణాటక ప్రయాణం చేసే వేలాది వాహనాల వల్ల కంది చౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుందని అన్నారు. ప్రభుత్వం ట్రాఫిక్ ఛాలెంజ్ పై చూపించే శ్రద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న కందిలో సిగ్నల్ ఏర్పాటు చేసే ప్రయాణికులకు భద్రత కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనజాగృతి సేనా కార్యదర్శి పోత్రాజ్, పవన్ కుమార్ సహాయ కార్యదర్శి, ఎల్ వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు అఖిల్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రాఫిక్ ను నియంత్రించాలని చెప్పి మేము జనజాగృతి సేనా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మన కంది మండల కేంద్రం నుండి నిత్యం ఇక్కడ పాత కంది నుండి ఇక్కడ కొత్త కంది మీదుగా కాశీపూర్, ఎద్దుమైలారం, శంకర్పల్లి ఈ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి. ఇక్కడ అదేవిధంగా మళ్ళా హైదరాబాద్ నుండి ఇక్కడ సాస్పేట్, దేరాబాద్, సంగారెడ్డి ఈ మార్గంలో కూడా ఎప్పుడు పెద్ద పెద్ద వాహనాలు, భారీ వాహనాలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ బీదర్, దేరాబాద్, సాస్పేట్ నుండి కూడా ఇక్కడ హైదరాబాద్, విజయవాడకు కూడా భారీ వాహనాలు వెళ్తాయి. కానీ ఇక్కడ మండల కేంద్రం కంది మండల కేంద్రం చౌరస్తా ఏదైతే ఉందో ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణకు సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల ఇక్కడ నిత్యం ఎప్పుడు కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మార్గంలో వెళ్ళాలంటే ఇక్కడ ఈ రోడ్లో ఇక్కడ టర్న్ కావాలన్నా కూడా వాహనాలు బైక్ పైన వెళ్ళేవారు కానీ కారులో వెళ్ళేవాళ్ళు కానీ ఈ బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఈ మార్గంలో ఈ రోడ్డు దాటుతున్నటువంటి పరిస్థితి ఉంది. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు కూడా అనేక రకాలుగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ కంది మండల చౌరస్తా మీద దృష్టి పెట్టి ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణకు సరైన వ్యవస్థను సిగ్నల్ ఏర్పాటు చేయాలి.